हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल प्रिया क्रिएटिव्स एंड फैशन। मीक वीडियोस नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। सब्सक्राइब चेशाक पक्कने उन्न घंटी सिंबल क्लिक चेयंडी। इदिगोंडी इला चेसिनट्लयिते नेनु एप्पुडु वीडियोस पेट्टिना नोटिफिकेशन रूपंलो मी वरकु वच्चेस्तायि। ఈ రోజు వీడియోలో ఒక హార్వెస్ట్ వీడియో చూపించబోతున్నానండి. నేను ఇంతకు ముందే చామగడ్డ చెట్టుని ఎలా పెంచాలి, దీనికి పోషణ ఎలా ఇవ్వాలి అనేది కంప్లీట్గా చూపించాను. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఐ కార్డ్లో కూడా వస్తుంది, వీడియో ఎండ్లో కూడా మీకు కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేయబోతున్నాను. ఇదిగోండి, మనకు హార్వెస్టింగ్ అని ఎలా తెలుస్తుందంటే చామగడ్డ ఆకులన్నీ కూడా ఇలా వాడిపోతాయి. చూసారా, పండిపోయినట్టు అయిపోయి కిందకు పడిపోతాయి. ఇంకోటి ఏంటి లాభం అంటే, చామగడ్డ చెట్టు పెంచితే మనకు పైన ఆకులు ఉంటాయి కదండి, వాటితో పప్పు కూర చాలా రకాలు చేసుకోవచ్చు. నేను కూడా చాలా రకాలు ట్రై చేశాను. అలా ట్రై చేసిన తర్వాత ఇంకా ఇంకొన్ని రోజులకి మనకు తెలిసిపోతుంది ఆకులన్నీ కూడా కంప్లీట్గా కిందకి వాడిపోతాయి. సో కింద కూడా చామదుంపలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట, మనకు కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి, ఇలా ఇలా అవ్వడం వల్ల మనకు ఇంకా వచ్చేసాయి చామదుంపలు అని తెలుస్తుంది అన్నమాట. సో అప్పుడు మనము చెట్టును తీసేసి మట్టిలోని చామదుంపలన్నీ తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా నేను మొత్తము కొంచెం కొంచెంగా మట్టి పక్కకు తొలగిస్తూ చామదుంపలు అనేవి తీస్తున్నాను. చామదుంపల చెట్టు చాలా సింపుల్గా పెరుగుతుందండి, ఎక్కువ శ్రమ అవసరం లేదు. మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ వేసినా సరిపోతుంది. ఆకులు చాలా బలంగా పెరుగుతాయి, డైలీ వాటర్ పోస్తూ ఆకులు చాలా బలంగా వస్తాయి. అవి మనం పప్పులోకి, కూరల్లోకి, అన్నిటిలోకి యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా మనకు యూజ్ అవుతుందన్నమాట చెట్టు వల్ల. ఇది హార్వెస్ట్కి వచ్చినప్పుడు కింద అయితే చామదుంపలు వచ్చేస్తాయి. సో మనకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది. చామదుంప ఆకుతో చేసిన పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు, మీరు ఏం లేదండి, ఒక 10 చామదుంపల్ని తీసుకొని వాటిని కవర్లో పెట్టేసి కొంచెం డార్క్ ప్లేస్లో పెట్టండి. దానిపైన మొలకలు వస్తాయి అన్నమాట. ఆ మొలకలు వచ్చిన వాటిని కుండీలో కానివ్వండి, ఫ్రీ స్పేస్ ఉంటే కనుక ఫ్రీ స్పేస్లో పెట్టేయండి. ఇంకా ఎక్కువ చామదుంపలు వస్తాయి ఇలా కుండీలో కన్నా కూడా, ఎందుకంటే కుండీ అనేది మనకు గ్రోత్ని కొంచెం అడ్డుకుంటుంది. భూమిలో పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ బలంగా ఎక్కువ వస్తాయి అన్నమాట. ప్లేస్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా కుండీలో పెంచుకోండి, లేనట్టయితే మనము భూమిలో పెడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. చూసారా, ఇలా తీసేశాను. ఇవైతే మనకు వేర్లకు అతుక్కొని ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా తీస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా గార్డెనింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లేలిస్ట్లో సపరేట్గా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను గార్డెనింగ్ వీడియోస్ అని. సో అక్కడికి వెళ్ళినట్టయితే మీకు గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, హ్యాపీగా చూసేయచ్చు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి గార్డెనింగ్ వీడియోస్కి, చాలా హ్యాపీగా ఉంది. గార్డెనింగ్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు కూడా కొంచెం కొంచెంగా కొంచెం ప్లేస్ ఉన్నా సరిపోతుందండి. ఒక మామూలు మనకు ఆయిల్ బాక్సెస్ అలాంటి వాటిల్లో కూడా కొంచెం సాయిల్ మిక్సింగ్ వేసేసి మనం ఇంట్లో యూస్ఫుల్ అయ్యేటివి పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి చూడండి ఎన్ని చామదుంపలు వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.